हाय फ्रेंड्स, वेलकम टू फातिमा पापा किचन। ई रोज रेसिपी वच्चेसी फलूदा अन्नमाट। इंट्लो उंडे वस्तुलतोने बयट मार्केट स्टाइल लागा एंत ईजीगा प्रिपेर चेसुकोवालो नेनु मीकु चेसि चूपिस्तानु। स्टेप बाय स्टेप फॉलो अवंडि। अलागे मार्केट लो एला अयिते मनकि टेस्ट वस्तुंदो याज इट इज गा वस्तुंदि मनकि इंट्लो कूडा। इंट्लो उंडे वस्तुलतोने प्रिपेर चेस्तुन्नानु, ओकसारी तप्पकुंडा ट्राई चेयंडि। స్టెప్ వీడియో ఎండింగ్ వరకు మిస్ కావద్దు. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలు, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని స్ప్రింకిల్స్, పంచదార, ఆ తర్వాత సబ్జా, ఐస్ క్రీమ్, ఆ తర్వాత వెర్మిసల్లి, రోజ్ సిరప్. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం సబ్జాని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని దానిలో నీళ్లు పోసి నానబెట్టాలి. నానబెడితే అవి మనకి మంచిగా ఉబ్బి మంచి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చి బాగుంటాయి అన్నమాట. దీన్ని ఇది ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకుంటే తర్వాత ఇదంతా అయ్యేంతవరకు అవి నానుతాయి అన్నమాట. అయితే నేను ఆల్రెడీ ఇక్కడ బాయిల్ చేసిన పాలు తీసుకున్నానండి, 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అన్నమాట. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బయట మార్కెట్లలాగా వస్తుంది. అలాగే ఒక 150 గ్రామ్స్ షుగర్. మీకు షుగర్ అనేది స్వీట్ మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ కూడా వాడవచ్చు. సో నేను ఇంట్లో ఉండే వస్తువులతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి షుగర్ వేస్తున్నాను. ఇది షుగర్ ఆల్రెడీ మంది బాయిల్ అయిపోయిన మిల్క్ కాబట్టి ఈ షుగర్ మెల్ట్ అయినంత వరకు దీన్ని బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత ఇది మొత్తం షుగర్ ఒకసారి మెల్ట్ అయిపోయింది అనుకున్న టైంలో మన వర్మిసల్లీస్ కూడా 150 గ్రామ్స్ తీసుకొని దీన్ని కూడా మొత్తం వర్మిసల్లి మొత్తం ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. ఇలా చూడండి, ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మనం దీన్ని చాలా తొందరగా ఉడుకుతుంది. సో ఇప్పుడు చూడండి, మన సేమియా అనేది ఉడికింది. ఇది మొత్తం కంప్లీట్గా చల్లారి స్టవ్ బంద్ చేసేసి కంప్లీట్గా కూల్ అయిపోవాలి, మొత్తం కూల్ అయిపోవాలన్నమాట. సో స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మనం ఇప్పుడు దీన్ని చూడండి, మన సబ్జా అనేది నానిపోయి చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని అసెంబ్ల్ చేసుకోవడమే. మన సేమియా కూడా చల్లారిపోయింది, అలాగే సబ్జా గింజలు కూడా నానిపోయాయి. ఇప్పుడు చూడండి, ఇలా స్టెప్ బై స్టెప్ చేయాలన్నమాట. ఒక గ్లాస్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేయండి, ఒక టీ స్పూన్. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వర్మిసల్లి ఉంది కదండి, దాన్ని కూడా వేయాలి. అంతకుముందు మనం ఒక టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ వేయండి. రోజ్ సిరప్తోనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం మొత్తం కూల్ చేసుకున్నాం కదా, దీని మొత్తాన్ని మనం వేసేయాలి, గ్లాస్ నిండుగా వేసేయాలి. కొంతమంది వర్మిసల్లిని వేరేగా ఉడికించుకుంటారు, అవసరం లేదండి. ఈజీ వే అని చెప్పాను కదా, ఇలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇలా మొత్తం కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత దాంట్లో అంతవరకు వేసేసి ఆ తర్వాత పైనుంచి కొన్ని నట్స్, సన్నగా చాప్ చేసుకున్న నట్స్, ఆ తర్వాత ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసుకోండి. ఆ తర్వాత మనం పైనుంచి కొంచెం రోజ్ సిరప్. డెకరేషన్ అనేది మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని నట్స్, ఆ తర్వాత కొన్ని స్ప్రింకిల్స్, కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి సర్వ్ చేసుకోవటమే. కూల్గా సర్వ్ చేసుకోవాలి. అయితే ఇది మనం తింటూ తాగాలన్నమాట. అయితే ఇది దీన్ని డెకరేషన్ కోసం చాకో చిప్స్ వాడవచ్చు మనం, టూటీ ఫ్రూటీలు వాడవచ్చు, పైనుండి కొంచెం చాక్లెట్ సిరప్ కూడా మన ఇష్టం. డెకరేషన్ అనేది మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.